ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన పాదయాత్రలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పేదలకు మేలు జరుగుతుంటే ఓర్చుకోలేని టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. గతంలో మీ పాలనలో దళితులకు బీసీ వర్గాలకు మీరు చేసిన నిర్వాకాలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. మీ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ సహచరులు దళితులపై ఏ విధంగా నోరు పారేసుకున్నారో ప్రజలకు తెలియదా అని మంత్రి సురేష్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్యాయంగా ఒక్క ఎకరం కూడా ఆన్లైన్ చేసిన దాఖలాలు లేవని సవాలు చేస్తున్నారన్నారు. మరి 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ పార్టీ కూడా సాధ్యపడినటువంటి 151 సీట్లు సాధించి చరిత్ర చేరాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 3 సంవత్సరాల సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 పనులు నీతిపూర్వకంగా చేసుకున్నటువంటి ఈ ప్రజా సంకల్ప యాత్ర సంఘీభావ యాత్రకు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ముందుగా సాదర స్వాగతం పలుకుంటూ మరి మన పేద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన రెక్కల కష్టం మీద రాష్ట్రం మొత్తం తిరిగి మరి సుమారు 135 ఏజ్ వర్గాల్లో పర్యటించి మరి బలుగు బలహీన వర్గాలు ఎస్సీ మైనారిటీలు అందరి దగ్గర మరి వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారందరికీ కూడా ప్రజా సంక్షేమమైనటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలోనే సుమారుగా 90% పనులన్నీ పూర్తి చేసి ప్రజలందరి యొక్క మద్దతును కూడుకొని అందరితోటి నిరాదేశం చెందినటువంటి ఈ సుమరణంలో మనమందరం కూడా ఇలాగ ఈ పాదయాత్రను ముగించుకొని ఈ రోజు మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగీత జన హృదయగీత ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజల కోసం ప్రజల కష్టాన్ని తెలుసుకోవాలని అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అరాచక పాలనను ప్రజల దగ్గరకు తీసుకొచ్చి వారు చేస్తున్నటువంటి అన్యాయాలను అవన్నిటి ఎండగట్టే ప్రయత్నంలో తలపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్రకు ఈరోజు 3 సంవత్సరాలైన నేపథ్యంలో 10 రోజుల పాటు నవంబర్ 6న మొదలుపెట్టాం. ఈరోజు 16న 15 రోజులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించుకుని ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఎర్రగొండపాలెం పట్టణ అడిపొద్దున దివంగత నేత ప్రేతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంగా ఎర్రగొండపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి 5 మండలాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జెండా మోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు అందించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు మరి ఈరోజు వేదిక మీద 5 మండలాల కన్వీనర్లు చంద్రబాబు రెడ్డి గారికి కిరణ్ గౌడ్ గారికి ఉడుగులు శ్రీనివాస్ రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి మరి శంకి రాహుల్ రెడ్డి సార్ గారికి మరి సీనియర్ నాయకులు మరి ఆళ్ళాంజనేయరెడ్డి గారికి అమ్మిరెడ్డి రామిరెడ్డి గారికి మరి ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ముందుండి 5 మండలాలతో మరి సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విధానం చేసినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు శ్రీ మూర్తి రెడ్డి గారికి మరి వేదిక మీద నాయకులు మాజీ డిప్యూటీసీ సోదరులు ముక్కంపూడి వెంకటరెడ్డి గారికి టౌన్ ప్రెసిడెంట్ జమీవుల్లా గారికి పీడీసీసీ డైరెక్టర్ మాజీ ఎంపీపీ గౌరవనీయులు శ్రీ
మూడమంచు బాలగురువు గారికి గురు గారికి మాజీ డిప్యూటీసి దళిత నాయకుడు మరి మాజీ ఎంపీపీ ప్రస్తుత డిప్యూటీసిగా మరి త్వరలోనే మాతృత్వపరచినటువంటి చేదూరి కుటుంబం నుంచి వచ్చినటువంటి చేదూరి విజయభాస్కర్ గారికి చల్మాన మాజీ మరి అన్న డిప్యూటీసిగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ కళాతీతమైపోయింది ఐదు మండలాల్లో కూడా మనం ఈ యొక్క పాదయాత్రకు మూడేళ్లు పూర్తి చేసిన సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది ఎర్రగుంట పాలన నుంచి మొదలుపెట్టుకుని దోర్నాల పెద్దారవీడు త్రిపురాంతకం పుల్లల చెరువు ఐదు మండలాల్లో భారీగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర ఏడాదిన్నర కాలం ఏ విధంగా ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో మన జన హృదయ నేత ప్రజల యొక్క కష్టాలను దగ్గర నుండి చూసి యువతను మరి విద్యార్థులను మహిళలను రైతాంగాన్ని అడుగుబలిగిన వర్గాల వారిని అందరినీ పలకరిస్తూ వారి బాధలను వింటూ చలించిపోయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు అవకాశం రావాలి అవకాశం మీరే ఇస్తారు ఒక్క అవకాశం ఇవ్వండి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పారు పేరు ఇచ్చినటువంటి ఆ యొక్క భరోసాను నిజం చేస్తూ అధికారంలోకి రావడం జరిగింది రాష్ట్ర చరిత్రలో కని వీని ఎరుగని రీతిలో 175 స్థలాలు ఉంటే 151 స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్షరం చేస్తూ రాష్ట్రపై ఇచ్చినటువంటి తీర్పు ఈ యొక్క చరిత్ర పుటంలో ఎప్పటికీ చెక్కు చెదరనిగా ఒక శిలా శాసనంలాగా ఉండిపోతుందనే సంగతి కూడా సవ్యంగా అందరికీ మనవి చేసుకుంటూ ఆ రోజు చెప్పినటువంటి ఆ రోజు చూసినటువంటి ఆ రోజు విన్నటువంటి ఆ బాధల రూపకల్పనే ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలుగా నవరత్నాలు అనే కార్యక్రమాలు తీసుకొస్తూ ఆ యొక్క నవరత్నాల్లోని ప్రధాన అంశాలు రైతాంగానికి మహిళలకు వృద్ధులకు మరి రైతాంగకు అందరికీ యువతకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించాలని వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి మొదలుపెట్టుకొని పీఎం కానీ ఆరోగ్యశ్రీ కానివ్వండి